విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో షష్ఠి ఏడు వారాల జాతర ఈ వారంతో ముగియనున్నది. దొంగ మల్లన్న స్వామిని ఈ రోజు వరకు 120,000 మంది భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకున్నారని ఏఈ శ్రీనివాస్ తెలియజేశారు. జాతరకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, హెల్త్ డిపార్ట్మెంట్ కి, శానిటైజర్ డిపార్ట్మెంట్ కి, గ్రామ ప్రజలకు సర్పంచ్ సహకరించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర ఉత్సవాలు ప్రశాంతంగా జరగాయని తెలియజేశారు. జరిగే మల్లన్నపేట మల్లికార్జున స్వామి ఉత్సవాలు 37 వారాలు దిగ్విజయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగినందుకు సంతోషిస్తాం. దీనికి సహకరించిన పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు మరియు సిబ్బందికి, తర్వాత శానిటేషన్ సిబ్బందికి మరియు హెల్త్ క్యాంప్ నిర్వహించిన హెల్త్ వారికి సిబ్బందికి వీళ్ళందరికీ మరియు దీని అంత పబ్లిసిటీ మంచిగా పేరు ఉన్నప్పుడు రావడానికి కోసం సహకరించిన మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే రకంగా లోక కళ్యాణార్థం కోసం జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలు ప్రజలందరూ సుభిక్షంగా మరియు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకొనుచున్నాము. దీని మరియు ఇక్కడ సహకరించిన సర్పంచ్, వార్డ్ మెంబర్లు, ఎంపీడీసీ, డీడీసీ మెంబర్లు అందరూ, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కానీ, గ్రామస్తులు కానీ అందరూ కూడా మంచిగా సహకరించారు. అందరికీ మా యొక్క మరి మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే రకంగా బ్రహ్మోత్సవాలు మంచిగా జరగాలి ప్రతి సంవత్సరం మరియు ప్రజలకు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగినందుకు సంతోషంగా ఉన్నది. అందుకని అందరికీ ఈ జాతర దిగ్గజంగా సాగడం కోసం పనిచేసి అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. Yo le dije
బాయ్ మేడం